సిఎంటి వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాడు ముఖ్యాంశాలు. పెద్దపల్లిలో పోలీస్ గార్డెన్ అండ్ చర్చ్. మంతని రామకృష్ణపూర్లో గార్డెన్ సెర్చ్. శాంతికని కార్మికులపై తేనెటీగల దాడి. రెండవ రోజు చేరిన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె. ప్రజలకు పోలీసులపై నమ్మకం ఏర్పరచడమే సిపి దుగ్గల లక్ష్యం. ఉగాది కానుక పుస్తకాన్ని ఆవిష్కరించిన కడియం శ్రీహరి. పకడ్బందీగా భద్రత పరీక్షలు కలెక్టర్ దేవసేన. మంచిర్యాల జిల్లా తాండూరులో ఘోర రోడ్డు ప్రమాదం. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలో ఈరోజు ఏసీపీ ఆధ్వర్యంలో తిలక్ నగర్, జ్యోతినగర్, సాగర్ రోడ్, పెద్ద బజార్ ఏరియాలో కార్డన్ సర్వే నిర్వహించారు. పెద్దపల్లి సుల్తాన్బాద్ సిఐలు, 6 ఎస్ఐలు, 60 మంది పోలీస్ సిబ్బందితో ఈ చర్చను ఉదయం 8 గంటల నుంచి నిర్వహించారు. ఈ ఏరియాలో పేపర్స్ లేని 96 బైకులను సీజ్ చేసి పెద్దపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం ఏసీపీ ఆయా కాలనీ ప్రజలతో ఎందుకు ఈ చర్చ చేపట్టాము, మీరు ఎంత అలర్ట్గా ఉండాలో అనే విషయాలను తెలియజేశారు. రామగుండం కమిషనర్ పరిధిలోని మంతని మండలం రామకృష్ణపూర్ గ్రామంలో ఈరోజు గోదావరి కని ఏసీపీ రక్షిత కే మూర్తి ఆధ్వర్యంలో మంతిని సిఐ, 3 ఎస్ఐలు, 40 మంది పోలీసుల సిబ్బందితో ఈరోజు కార్డన్ సర్వే నిర్వహించారు. ఈ చర్చిలో ఎలాంటి పేపర్స్ లేని 19 బైకులు, 8,000 రూపాయలు విలువ చేసే బెల్ట్ షాపుల మద్యం, 1,100 విలువ చేసే గుట్కాలను సీజ్ చేశారు. తరువాత ఏసీపీ గ్రామ ప్రజలకు సూచనలు ఇచ్చి దొరికిన వాటిని మంత్రిని పోలీస్ స్టేషన్ తరలించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాంతికనిలో ఈరోజు ఉదయం షిఫ్ట్లో కార్మికులపై తేనెటీగలు దాడి చేశాయి. ఇందులో 50 మందికి గాయాలయ్యాయి. వీరిని బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో దాదాపు 15 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రత్యేక వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఈ తేనెటీగల బారి నుంచి కార్మికులు తప్పుకునేలా యాజమాన్యం గట్టి చర్యలను చేపట్టినట్టు ప్రయత్నం చేస్తున్నారు. శాంతిగారి మైన డ్యూటీ పోతున్నాము. డ్యూటీ దారిలో తేనె తెట్టుంది. ఆ తేనె తట్టు చెట్టు పైకి కోతెక్కింది. కోతెక్కడం వల్ల తేనె తట్టు విచ్చుకోబోయి ఇబ్బంది పడి జరిగింది. ఎంతమంది కాబట్టి 33 మంది. ఈరోజు ఉదయం మొదటి షిఫ్ట్లో మసలు పడుతున్న సమయంలో శాంతిగారి మైన్లో తేనెటీగలు లేచి దాదాపు 30-32 మంది కార్మికులను తిట్టి గాయపరచడం జరిగింది. దానివల్ల ఒక పేషెంటు కొంచెం ఇబ్బందిగా ఉండదని చెప్పేసి ఫర్దర్ ట్రీట్మెంట్కి హైదరాబాద్ పంపించడం జరిగింది. ఉన్న వాళ్ళకైతే ఇక్కడ సిబ్బంది కానీ డాక్టర్ కానీ అన్ని సేవలు అందించి మంచిగానే ఉంచారు. వాళ్ళు ఎలాంటి ప్రమాదాలు ఏమని చేసి చెప్పారు. కాబట్టి ఇక ముందు కూడా ఇలాంటి తేనెటీగలు ఎక్కడ ఉన్నా కూడా వాటిని ఈ రెస్క్యూ టీం వాళ్ళకి కానీ వాటికి సంబంధించిన స్పెషలిస్ట్ అప్పయితే తీసేపించి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కోరుతున్నాం. అధికారులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. రామగుండం కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె నేటితో 2వ రోజుకు చేరుకుంది. ఈరోజు కార్మికులు కళ్ళ గంతలు కట్టుకుని కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. వీరి సమ్మెకు సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, నగర కార్యదర్శి గోసిక మోహన్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్లు మద్దతు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 15వ తారీఖు 16వ 17వ తేదీలలో సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె 2వ రోజుకు చేరుకుంది. రామగుండ మున్సిపల్ కార్పొరేషన్లో 2వ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు తమ విధులను బహిష్కరించి ఉదయం 5 గంటలకే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని నల్లగుడ్డలు కళ్ళకు కట్టుకొని ఈరోజు నిరసన తెలపడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల గురించి మాత్రం ఎక్కడ కూడా పల్లెత్తు మాట మాట్లాడి మీకు వేతనాలు పెంచుతాం, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పి మాత్రం ఇంతవరకు చెప్పినటువంటి పరిస్థితి లేదు. కానీ ఎన్నికలకు ముందు మాత్రం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
కంటికి కనిపించేటువంటి దేవుళ్ళు, ఈ మున్సిపల్లో పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికులు అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పినటువంటి వ్యక్తికి ఈరోజు అదే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఆ రోజు దేవుళ్ళుగా కనబడ్డటువంటి వాళ్ళు ఈరోజు ఎందుకు అతనికి దేవుళ్ళుగా కనబడడం లేదని చెప్పేసి ఈరోజు మేము సిఐటీగా ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. అడగని వారికి దేవుళ్ళు అటువంటిది అడిగి వరాలు ఇచ్చేటువంటి దేవుళ్ళకే ఈరోజు ఈయనే వరాలు ఇస్తున్నటువంటి పరిస్థితులలో ఈరోజు ముఖ్యమంత్రి వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ఖజానాకు సంబంధించి అనవసరపు వాటికి గుళ్ళ పేరుతోని, గోపురాల పేరుతోని, వాస్తుల పేరుతోని వందల వేల కోట్ల రూపాయలు తగలబెడుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి ఈ కనీసం పారితోషికం నెలకు 18 రూపాయలు ఇవ్వాలని చెప్పేసినటువంటి కనీస సోయి లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని సిఐటీయుగా జేఏసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో కూడా కనీసం ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు కొండంత ఆశతో ఎదురు చూశారు, మా మున్సిపల్కు సంబంధించి నిధులు ఎక్కువ మొత్తంలో కేటాయిస్తారు, మా జీత భత్యాలకు కేటాయిస్తారని చెప్పేసి అనుకుంటే ఆ ఆశలన్నీ అడియాశలు చేసినటువంటి పరిస్థితుల్లో నిన్న బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. కనీసం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎక్కడ కూడా నిన్న జరిగినటువంటి సమావేశాలలో పల్లెత్తు మాట మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా కానీ ఈ మున్సిపల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులను మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఏదైతే ఉందో పర్మనెంట్ చేస్తామని చెప్పి, వేతనాలు పెంచుతామని చెప్పేసి, దాంతోపాటుగా పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి జీవో ఏదైతే 14 జీవో ఉందో ఆ జీవోను అమలు చేస్తామని చెప్పేసి అనేక రకాల కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఈరోజు పబ్బం గడుపుకుంటూ మరొక సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయనగా ఈరోజు ఇప్పటికి కూడా స్పందించకుండా మీరు నాన్సుల ధోరణి వివరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇది సరైన కాదు అని చెప్పేసి మేము సీఎడగా చెప్పదలుచుకున్నాం. అంతేకాకుండా ఈ రామగుండం మున్సిపల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ అనుబంధ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అయినటువంటి వాళ్ళు ఇక్కడ అడ్డాల మీద తిరుగుతూ దీనికి మాకు సంబంధం లేదని చెప్పి కార్మికులను చీల్చడం కోసం, ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ, మాకు ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది, మాకు కేటీఆర్ మీద నమ్మకం ఉంది, మేము జీతాలు పెంచిస్తామని చెప్పేసి ఈరోజు వీళ్ళు ఇక్కడ నాయకులు చెప్పుకుంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకు మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం, గతంలో 42 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీరు సమ్మెను విరమించండి, మేము 2000 రూపాయల జీతాలు పెంచించే ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. పెద్ద పిల్లలు ఉన్నటువంటి వాళ్లకు 1000 రూపాయలు పెంచుతామని చెప్పేసి అన్నారు. మరి సమ్మెను విరమించి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా పెంచలేదంటే మళ్ళీ మీరు అబద్ధాల ప్రచారం చేయడానికి మీకు ఎంత మీకు తలకాయ లేదా అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు, రేపు కూడా సమ్మె జరుగుతుంది. మీ తప్పును తెలుసుకొని మీరు కార్మిక సంక్షేమం కోసం, కార్మిక హక్కులు కాపాడడం కోసం మీరు కనుక ఉన్నట్లయితే ఉంటే ఈ కార్మికులకు అండగా ఉండండి, ఈ హక్కుల సాధనలో భాగస్వామ్యం కాండి, లేదంటే మీరు కార్మిక ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిఐటీగా మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యం లోపల 15, 16, 17 తేదీలలో మరి నిరవాదిక సమ్మెను చేపట్టాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మన కార్యాలయంలో మరి వర్కర్స్ అంతా కూడా 2వ రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటీసీ పక్షాన మేము వాళ్లకు మద్దతు తెలుపుతున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ లేకుండా చేస్తామని, అందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పినటువంటి మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు 4 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా కాంట్రాక్టు కార్మికుల సమస్యలు అదే విధంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డినెన్స్ ఉన్నదో మరి దానికి సమాన పని సమాన వేతనమైనటువంటి 18,000 రూపాయలు ఇవ్వాలని మరి తీర్పు చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు ఏమాత్రం కూడా స్పందించడం అనేది లేదు. ముఖ్యంగా అనేక పర్యాయాలు ఈ యొక్క కాంట్రాక్టు కార్మికులు ఏదైతే మున్సిపాలిటీ చేస్తున్నటువంటి వారిని పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి వారి హక్కులను హక్కులను మరి అమలు చేయాలని అనేకమైనటువంటి పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమాత్రం పట్టించుకోవడం అనేది లేదు. ముఖ్యంగా అనేక పర్యాయాలు చేస్తున్నటువంటి సమ్మెకు హైదరాబాద్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ వాళ్లకు మాత్రమే వేతనాలు పెంచి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ చేస్తున్నటువంటి ఈ యొక్క కార్మికులకు అన్యాయం చేయడం ఇది సరైనటువంటి విధానం కాదు. నిత్యం తెల్ల దుమ్ము ధూళిలో పనిచేస్తున్నటువంటి ఈ కార్మికులకు ఈ చాలనటువంటి వేతనాలతోటి కుటుంబాన్ని పోషించుకోవడం ఎంత కష్టమో మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయిన దానికి కాని దానికి 100 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి సందర్భంగా మరి ఇంత మురికి కూపంలో పనిచేస్తున్నటువంటి ఈ కార్మికులకు కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లిస్తే ఈ రాష్ట్ర ఖజానాకు పెద్దగా నష్టం వచ్చినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా
విధంగా నిన్న కూడా మనం రాష్ట్ర బడ్జెట్ను చూసినాం. రాష్ట్ర బడ్జెట్లో అనేకమైనటువంటి శాఖలకు అనేకమైనటువంటి నిధులు కేటాయించారు, కానీ మున్సిపాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వారి వేతనాలు కానీ జీతభత్యాలు కానీ వారి పెంపుదల కానీ ఇది ఏమాత్రం కూడా ప్రస్తావన రాకపోవడం బాధాకరం. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏదైతే మున్సిపాల్లో చేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా పర్మనెంట్ చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వారి యొక్క సమ్మెకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతుందని. సమ్మెలో పాల్గొంటున్నటువంటి మున్సిపల్ కార్మిక అక్కలకు అన్నలకు అందరికీ కూడా ఐఎఫ్టీయు విప్లవ అభినందనలు తెలియజేస్తోంది. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల ఒక నియంత్రణ ధోరణి వ్యవహరిస్తుందనేది మనకు అంత అర్థమవుతుంది. ఇవాళ తెలంగాణ రాజధాని సాధించుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు బాగుపడరు అనేది మనకు అర్థమవుతుంది. కేవలం కేసీఆర్ కుటుంబం తప్ప మిగతా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా ఇవాళ ఎందుకు అంటే ఇవాళ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాళ్ళ యొక్క మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఎమ్మెల్సీలు కానీ మరి వాళ్లకు అనేకమైనటువంటి జీతాలు పెంచుకుంటా ఉన్నారు. ఇవాళ ఒక్కొక్కరికి 170,000 పైన ఎమ్మెల్యేలకు ఉంటే ఇవాళ ఎమ్మెల్సీలకు కూడా 170,000 పైన ఉంటే కేవలం మనకు 8-10,000 వరకు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. వీరే కాదు ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది కాంట్రాక్ట్ కార్మికులు మరి సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పు ఇచ్చిన దాన్ని కూడా అమలు చేయలేనటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంట్రాక్ట్ కార్మికుల పైన మరి కొనసాగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకు మద్దతుగా నిలిచి ఇవాళ ఈ యొక్క హక్కులను సాధించేంత వరకు ఉద్యమంలో ముందుకు నడుస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఐఎఫ్టీగా కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపల్లలో మన ఐఎఫ్టీ నాయకత్వంలో కూడా మరి కార్మికులకు మద్దతుగా నిలిచి ముందుంటుంది. ఇవాళ కార్మిక హక్కుల సాధన లక్ష్యంగా ముందుకు పోతా ఉంది. కాబట్టి హక్కులు సాధించేంత వరకు కూడా మీరంతా కూడా నిలబడి పోరాడాల్సిన అవసరం ఉంది. మనం పోరాడకుండా ఏ హక్కులు కూడా సాధించబడలేదు. కాబట్టి మరి మన హక్కులు సాధించబడాలంటే ఉద్యమంలో భాగస్వాములై హక్కులు సాధించే వరకు పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసి ఈరోజు జరిపిన ఈ నిరసన ర్యాలీలో జిల్లా నాయకులు వేల్పుల కుమారస్వామి, సిహెచ్ లలిత, జి రమణ, స్థానిక నాయకులు రవీందర్ రెడ్డి, చంద్రయ్య, సత్యం, ఓదెలు కుమార్, కిషన్ నాయక్, పి సునీత, నాగమణి, బి సునీత, సమ్మక్క, రమ్య, రమ, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషన్ ఏర్పడినప్పటి నుండి జనవరి 2018 నుంచి మార్చి 15 వరకు అక్రమ కార్యకలాపాలపై ఆకస్మిక దాడి నిర్వహించి 1,18,00,000 విలువైన ప్రాపర్టీని సీజ్ చేశామని సిపి దుగ్గల్ తెలిపారు. టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది ఈ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సాధించింది. తమకున్న అత్యంత సమీప సమాచారం మేరకు ఈ దాడి నిర్వహించడం, 3 మాసాల్లో ఇంత రికవర్ చేసి పోలీసులు ప్రజలకు ఎంతో చేరువైనారని అన్నారు. ఇంకా కూడా ప్రజలు స్పందించి మీ ఏరియాలో జరుగుతున్న అవినీతి, అసంఘటిత, దౌర్జన్యాల వంటి వాటిని తమకు తెలియజేయాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. ఇంకా స్నాచింగ్ కేస్, క్రికెట్ బెట్టింగ్, మట్కా, స్నూకర్, ఇల్లీగల్ ఫైర్ వర్క్స్, ఫేక్ డాక్యుమెంట్స్, రైస్ ఫుల్లింగ్, కల్తీ ఆహార పదార్థాల తయారీ, ఫేక్ డాక్టర్లు, చైల్డ్ లేబర్స్ వంటి కార్యకలాపాలపై దాడులు నిర్వహించనున్నామని అన్నారు. ప్రజలకు పోలీసు సహాయకులే కానీ బెదిరించేవారు కాదని నమ్మకంగా హితవు పలికారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక ఆధ్వర్యంలో రూపొందించిన తీయనైన తెలుగు, తెలంగాణ తెలుగు అనే ఉగాది కానుక పుస్తకాన్ని వరంగల్లోని నందన గార్డెన్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీహరి ఈరోజు ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ సభలో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జిల్లా పౌర సంబంధాల అధికారులు, అలాగే పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీర చందులాల్ కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 4 జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా భద్రత పరీక్షలు పకడ్బందీగా నిర్వహించబడుతున్నాయని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన అన్నారు. పదోతరగతి పరీక్షల్లో ఈరోజు జ్యోతినగర్లోని పదోతరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశామన్నారు. ప్రతి విద్యార్థి పరీక్ష కేంద్రానికి 5 నిమిషాల ముందుగా చేరుకోవాలని, ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్షలు రాస్తే అత్యున్నత మార్కులను సాధిస్తారని విద్యార్థులు సూచించారు.
మంచినీటి, వైద్యం, కరెంటు వంటి సదుపాయాలను ఏర్పాటు చేశామని, తగిన సిబ్బందిని కూడా ఏర్పరచామని తెలిపారు. కలెక్టర్ వెంట విద్యాశాఖ సూపరింటెండెంట్ ఎస్ సతీష్ కుమార్, పాఠశాల హెచ్ఎం వి శ్రీధర్, సంబంధిత అధికారులు, పౌర సంబంధాల ప్రతినిధులు వీరి వెంట ఉన్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మాదారం రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ మరియు లారీ డీ పూర్తి వేళ తీరాల్సి ఉంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని రేపల్లెవాడలో తాండూరు ఎస్ఐ రవి ఆధ్వర్యంలో ఈరోజు తనిఖీలు చేస్తుండగా కోటి రూపాయల విలువైన నకిలీ పత్తి విత్తనాలు పట్టుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మీకు ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది. అకార్డింగ్లీ యూ క్యాన్ తీసుకోవాలి. మీ తరఫున ఇంకా ఏమైనా ఉంటే మీరు ఉన్నాడు. సత్యనారాయణ హీ ఆల్సో బిలాంగ్స్ టు ప్రకాశం. అతనికి పొలాలు ఉన్నాయి మా రాష్ట్రాల్లో. అతనికి 10 క్వింటల్ సీడ్స్ ఇందులో నుంచి వెళ్ళాలి. శ్రీనివాస్ రెడ్డి అండ్ సూరం మహేష్ దే బిలాంగ్ టు కాగజ్ నగర్. వీళ్ళకు ఒక 30 క్వింటల్ సీడ్స్ ఇందులో నుంచి వెళ్ళాల్సిందే. వాళ్ళ పేర్లు కూడా మేము ఇందులో ఎఫ్ఐఆర్లో పెడుతున్నాము. ఒక శ్రీనివాస్ ఆయన కూడా ఉన్నాడు. ఇతను ఎక్కడి నుంచి? మహారాష్ట్ర నుంచి. ఇతనికి కూడా 10 క్వింటల్ సీడ్స్ ఇందులో నుంచి, మొత్తానికి 51 క్వింటల్ సీడ్స్ వెళ్ళాలి. ఇప్పుడు దీని వెనుక ఎమిగనూరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది. తర్వాత ఇంకా ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడికి అంటే ఇంకా కొంతమంది మీడియేటర్స్ ఉన్నారా, లేకపోతే స్మగల్ చేసేవారు ఇంకా ఎవరైనా ఉన్నారా, ఎలాంటి ఫ్యాక్టరీస్, ప్రొడక్షన్ సెంటర్స్, ప్రొడక్షన్ హౌసెస్ ఇంకా కూడా ఉన్నాయా అని తెలుసుకొని మొత్తానికి దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో 420 చీటింగ్, కాన్స్పిరసీ 120B కేసు కాకుండా 487, 488 ఐపీసీ కింద, అదేవిధంగా ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కూడా మనము కేసు నమోదు చేయడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్దపల్లిలో పోలీస్ గార్డెన్ అండ్ చర్చ్. మంతని రామకృష్ణపూర్ లో గార్డెన్ సెర్చ్. శాంతికని కార్మికులపై తేనెటీగల దాడి. రెండో రోజు చేరిన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె. ప్రజలకు పోలీసులపై నమ్మకం ఏర్పరచడమే సిపి దుగ్గల లక్ష్యం. ఉగాది కానుక పుస్తకాన్ని ఆవిష్కరించిన కడియం శ్రీహరి. పకడ్బందీగా భద్రత పరీక్షలు, కలెక్టర్ దేవసేన. మంచిర్యాల జిల్లా తాండూరులో ఘోర రోడ్డు ప్రమాదం. మంచిర్యాల జిల్లా తాండూరులో కోటి రూపాయల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలు రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.